హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం మొబైల్ ఛార్జర్ని రిపేర్ చేయబోతున్నాం. అంటే ఇంటర్నల్గా కాదు, మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కేబుల్ ఉంది కదా, దీని చుట్టూ రౌండ్గా ఏంటంటే ఇన్సులేషన్ అనేది కట్ అయిపోయింది. ఇలా ప్రతి ఒక్క ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మెయింటెనెన్స్ సరిగ్గా లేక మనం ఏం చేస్తామంటే ఒకసారి ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఎలా పడితే అలా గుంజుతుంటాం. అలా చేయటం వల్ల ఈ విధంగా అయితే వైర్ అనేది కట్ అవుతుంది పైన. సో ఇది ఎక్కువ రోజులు కూడా ఉండదన్నమాట. ఇట్లా కట్ కావడం స్టార్ట్ అయిందంటే మనం ఏం చేస్తాం, రెగ్యులర్గా ఎలక్ట్రికల్ టేప్ అని అలాంటివి వేస్తుంటాం. సో అయినా కూడా పనిచేయదు ఎక్కువ రోజులు. ఇప్పుడు ఏంటంటే ఏ మొబైల్కి ఏ ఛార్జర్ అయితే వస్తుందో ప్రతి మొబైల్కి ఆ ఛార్జర్నే వాడాలి. అలా వాడినప్పుడే మన మొబైల్ లైఫ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో ఇది ఏంటంటే హానర్ మొబైల్, ఇది ఒక 5 ఇయర్స్ అవుతుంది అనుకుంటా తీసుకుని. ఇప్పుడు ఈ ఛార్జర్ దొరకడం కూడా కష్టమే, ఎందుకంటే మన ఇప్పుడంతా సి పోర్ట్స్ వస్తున్నాయి కదా, సో ఈ ఛార్జర్లు కూడా దొరకవు. సో దానికోసం అని చెప్పేసి దీన్ని రూపాయి కూడా ఖర్చు లేకుండా ఏ విధంగా రిపేర్ చేయాలనేది మీకు చూపిస్తా. ఒకవేళ అయితే 1 రూపాయి అయితే కావచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే కాదు. సో నేను ఏ విధంగా రిపేర్ చేస్తున్నానో మీరు చూసి ఆ విధంగా అయితే చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా మిగతా వీడియోలు కూడా చూడండి నా ఛానల్లోకి వెళ్ళి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏమిటనేది ఇప్పుడైతే చూసేద్దాం. అంతకంటే ముందు ఇప్పుడు ఒకసారి మీరు ఈ ఛార్జర్ కేబుల్ ప్రాబ్లం అనేది కొంచెం దగ్గర నుంచి అయితే చూడండి, మీరు ఈ విధంగా కట్ అయిపోయింది. సో దీని అయితే మనం ఇప్పుడు రిపేర్ అయితే చేయబోతున్నాం. తర్వాత ఫ్రెండ్స్, మనకి ఇవి వచ్చేసి ఈ బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, వీటిని హీట్ సింక్ ట్యూబ్స్ అంటారు. ఎనీ ఎలక్ట్రానిక్ షాపులలో దొరుకుతాయి, ఖర్చు కూడా చాలా తక్కువ. 1 సెంటీమీటర్ వచ్చేసి 1 రూపాయి మాత్రమే పడుతుంది, రూపాయి లేదా 0.5 రూపాయి, అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు. ఇలాంటి తీగ ఒకటైతే మరొకటి తీసుకోవాలి. సో నేనైతే నిక్రోమ్ వైర్ అని చెప్పేసి ఆ తీగని అయితే తీసుకున్నా. అలాగే ఒక మ్యాచ్ బాక్స్ లేదా లైటరు ఒకటైతే కావాలి. అలాగే ఫ్రెండ్స్, మనం ఆ వైర్ని కట్ చేయడానికి ఒక వైర్ కటర్ అయితే కావాలి. వైర్ కటర్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, లేకపోతే మన కటింగ్ బ్లేయర్తోటైనా కట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ కేబుల్ని అయితే సపరేట్ చేసేద్దాం. చూడొచ్చు మీరు ఇక్కడ ఏ విధంగా డ్యామేజ్ అయిందో. సో ఇప్పుడైతే మనం దాన్ని రిపేర్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు ఈ ట్యూబ్లో నా దగ్గర ఏంటంటే డిఫరెంట్ సైజులో ట్యూబ్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఎందులో పడుతుందో మనం అయితే ఒకసారి గమనిద్దాం. సో చూడొచ్చు మీరు ఇప్పుడు నేనంటే ఫ్రెండ్స్ ఒక్కసారే కాంబో ప్యాక్ అనేది తీసుకున్నాను అనమాట డిఫరెంట్ సైజెస్. సో మీరు ఏం చేస్తారంటే ఛార్జర్ కేబుల్ తీసుకెళ్తే షాప్ దగ్గరికి, అక్కడ మీకు కావాల్సిన సైజులో అయితే వాళ్ళు ఇస్తారనమాట. సో నాకైతే 2 సెంటీమీటర్స్ వరకు అయితే అవసరపడుతుంది. సో నేను అంతవరకు అయితే కట్ చేసుకుంటున్నా. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మనకు ఒక మేక్ అయితే కావాలి, ఒక సన్న మేకు. దానికి ఏం చేయాలంటే ఈ తీగన అనేదాన్ని ఒక స్ప్రింగ్ లాగా దానికి చుట్టాలి. ఒకవేళ ఇంతకంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర పెన్స్ ఉంటాయి కదా, పెన్నులో కూడా స్ప్రింగ్ అనేది ఉంటుంది. సో దాన్నైనా మనం యూజ్ అయితే చేయొచ్చు అన్నమాట. సో నేను ఏ విధంగా చేస్తున్నానో చూసి మీరు కూడా సేమ్ అలాగే చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్, స్ప్రింగ్ అయితే మనకి రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం లాగితే కొంచెం ఎడల్పుగా వస్తుంది. సో అదైతే మనకు అవసరం అనమాట. చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కేబుల్కి నేను ఏ విధంగా చుడుతున్నానో ఆ విధంగా మీరైతే కొంచెం జాగ్రత్తగా చుట్టండి. దానికి చుట్టి 2 పక్కల వేస్ట్ ఏమైనా అంటే బయటికి వెళ్ళిన ఏమైనా ఎక్స్ట్రా వైర్ ఉంటే దాన్ని మనం కట్ చేసుకోవాలి. సో నేను ఏ విధంగా చేస్తున్నానో గమనించి ఆ విధంగా అయితే మీరు చేయండి. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఆ హీట్ సింక్ ట్యూబ్ని దానికి కరెక్ట్గా ఫిక్స్ అయ్యేలాగా పెట్టాలన్నమాట. సో పెట్టిన తర్వాత దాన్ని హీట్ చేయాలి లైటర్ తోటి. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా గమనించి ఆ విధంగా అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి.
సో ఫ్రెండ్స్ కేబుల్ అయితే రెడీ అయిపోయింది. నేను అందులో స్ప్రింగ్ ఎందుకు వాడానంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రిపేర్ కాకుండా ఈ విధంగా అయితే మనం చేసామన్నమాట. సో మీరు చూడొచ్చు నేను ఎన్ని రకాలుగా టెస్ట్ చేస్తున్నాను చూడండి మీరు ఇప్పుడు.